శాసనాలు చేసే శాసనసభలో వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీ రౌడీల్లా వ్యవహరించారని కావలి టీడీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. శాసనసభలో టీడీపీ ఎమ్మెల్యేలపై వైసీపీ ఎమ్మెల్యేలు చేసిన దాడిని ఖండిస్తూ కావలి పట్టణం అంబేద్కర్ కూడలిలో వారు నిరసన తెలిపారు. ముందుగా అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించారు. సైకో పోవాలి, సైకిల్ రావాలి అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా టీడీపీ నేతలు మన్నవ రవిచంద్ర, కాకి ప్రసాదరావు, గుత్తికొండ కిషోర్, దావూరి దేవకుమార్లు మాట్లాడారు. శాసనసభలో జరిగిన సంఘటన ఒక చీకటి రోజుగా చరిత్రలో నిలిచిపోతుందని తెలిపారు. వాళ్లెంతమందిరా, 10 మంది కొట్టండ్రా అంటూ అరగంట మంత్రి రాంబాబు ఉసిగలుపుతున్నాడని, 10 మంది కాదు, వాళ్ల వెనక లక్షల మంది టీడీపీ శ్రేణులు ఉన్నారని మంత్రి గుర్తుంచుకో అని హెచ్చరించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని జీర్ణించుకోలేక ఇలా బజారు రౌడీల్లా వ్యవహరించారని ఎద్దేవా చేశారు. దాడి చేసిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మస్తాన్, అబ్దుల్ హఫీజ్, మంచాల ప్రసాద్, శ్రీకాంత్, వాసు, హరి, చిన్ని, కోటయ్య, రవి తదితరులు పాల్గొన్నారు. శాసనాలు చేసేటటువంటి అతి ముఖ్యమైన ప్రాముఖ్యమైనటువంటి అత్యున్నతమైనటువంటి శాసనసభలో ఈ రోజున తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలపై చేసినటువంటి దాడిని నిరసిస్తూ మా జాతీయ పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మా తెలుగుదేశం పార్టీ కావలి నియోజకవర్గ ఇన్ఛార్జి మాలేపాటి సుబ్బారెడ్డి గారి యొక్క సూచనల మేరకు ఈరోజు భారత రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర ఈరోజు నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ రోజున ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టు, ఈ రోజున ఈ రౌడీలు ఎమ్మెల్యేలుగా తయారయ్యి అసెంబ్లీలో అడుగుపెట్టి ప్రజాస్వామ్యాన్ని కూలీ చేస్తున్నటువంటి వైనం ఈరోజు ప్రజలందరూ కూడా చూసి నిన్న జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్స్, గ్రాడ్యుయేటివ్ ఎలక్షన్స్లో 3 ప్రాంతాలలో 10 లక్షల పైగా ఓటర్లు వచ్చిన తీర్పు వారు మర్చిపోక ముందే ఈ రోజున వారి యొక్క అక్కసు వెలగక్కినటువంటి వైనం. నా కొడకల్లారా, లంజా కొడకల్లారా అని తిట్టగలం, కాకపోతే మేము నందమూరి తారక రామారావు గారు నేర్పిన సంస్కారం దాన్ని చంద్రబాబు నాయుడు గారు కొనసాగిస్తున్నారు కాబట్టి మేము సంస్కారయుతంగా మాట్లాడుతున్నాం, శాంతియుతంగా మేము అన్ని నిరసన తెలియజేస్తున్నాం. ఈ అరగంట రాంబాబు ఈ రకంగా మాట్లాడటం ఎంతవరకు సమంజసం అంటే మీరు జనాలు ఎక్కువ ఉన్నారు కాబట్టి పైన పడి కొట్టచ్చు అనుకుంటున్నారా? ఇదంతా ఎందుకు జరుగుతుందంటే ఈ పట్టభద్రుల శాసనమండలి ఎన్నికల్లో 3 చోట్ల 108 నియోజకవర్గాల్లో 9 జిల్లాల ప్రజలు తీర్పు ఇచ్చారు. 10 లక్షల మంది మామూలుగా సర్వేలు జరిగి బాధ పెట్టడం, అదేవిధంగా కేసులు పెట్టడం, ఈ విధంగా దళితులను టార్గెట్ చేసి దళితుల మీద దమనకాండ చేస్తున్నటువంటి ఈ వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఈ పైశాచికానందం అమ్ముతున్న ముఖ్యమంత్రికి పోయే కాలం దగ్గరకు వచ్చిందని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. నేను ఒకటే చెప్తా ఉన్నా, ఎవరైతే ఈ ముఖ్యమంత్రి ఉన్నారో దళితుల ఓట్లు దండుకొని దళితుల ఓట్లతో గద్దెనెక్కి దళితులపైనే దమనకాండ చేస్తున్నటువంటి నీ దుర్మార్గపు ఆలోచనలు, నువ్వు చేస్తున్నటువంటి ఈ పనులు త్వరలోనే ప్రజలే దీనికి గుణపాఠం చెప్తారు, ముగింపు కలుగుతారని తెలియజేసుకుంటూ, నిన్న జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికలలో చెంపుతో 900కు పైగా మెడికల్ సీట్లు, మరెన్నో ఐఐటి ఎన్ఐటి సీట్లు సాధించి ఎంపీసీలు అయినా బైపీసీలు అయినా విద్యార్థులను విజయాలకు చేరువచేస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ. విద్యా బోధనలో అపార అనుభవం కలిగిన డైరెక్టర్స్ విద్యార్థుల క్రమశిక్షణకు, వారి మానసిక దృఢత్వానికి ఎల్లప్పుడూ తోడుగా నిలిచే ఫ్యాకల్టీ, కాన్సెప్ట్ బేస్డ్ టీచింగ్, ఈజీ లెర్నింగ్, జెన్యూన్ ప్రాక్టికల్ నాలెడ్జ్ లాంటి ఆధునిక విద్యా విధానానికి తగిన విద్యా బోధనా విధానం పాటిస్తూ ఒత్తిడి లేని ఎగ్జామ్ ప్రిపరేషన్ ద్వారా విద్యార్థులకు స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ అందిస్తూ వారి విజయాలను మరింత సులభతరంగా మారుస్తున్న విద్యా సంస్థ విశ్వసాయి ఎడ్యుకేషనల్ సొసైటీ ఎంబీబీ.